Dear friends, this topic relates to information technology act. Friends, we have already learned the definitions in section 2. What is law? What is a computer? What is a computer network? What is a computer system? What is access? Then what is a digital signature? What is an electronic signature? What is asymmetric cryptograph system? All these things we have discussed. You should be thorough with the definitions. There is no other go. తర్వాత సెక్షన్ 6 కూడా మీకు చాలా ఇంపార్టెంట్, లీగల్ రికగ్నిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఆర్ ఈ గవర్నెన్స్. యాక్చువల్ సెక్షన్ 6 వచ్చేసి ఈ గవర్నెన్స్, దానిలో కేసు లా కూడా చెప్పాము. దాంట్లో ఏంటంటే, ఏదన్నా వేర్ ద స్టేట్ రిక్వైర్స్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్ ఇన్ ది ఎలక్ట్రానిక్ ఫామ్. ఎలక్ట్రానిక్ రికార్డులు చేసిన మామూలు రికార్డు చేసినట్టే. అందుకని సెక్షన్ 60(b) ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అమెండ్ అయింది, అలాగే బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్ అమెండ్ అయింది, ఆర్బీఐ యాక్ట్ అమెండ్ అయింది. ది వెరీ పర్పస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఈస్ టు సీ దట్ ది ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ఆర్ లీగల్లీ రికగ్నైజ్డ్ ఆన్ పార్ విత్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్. మామూలుగా తెల్ల కాగితం మీద ఏదైతే కోర్టు ఒప్పుకుంటుందో ఎలక్ట్రానిక్ రికార్డు కూడా అదే రకంగా ఒప్పించే పద్ధతి కోసమే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉన్నది. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ప్రొసీడింగ్ ఫర్ ఈ గవర్నెన్స్ ఆర్ పేపర్లెస్ గవర్నమెంట్స్, సెక్షన్ 6 దానికే కదా. జే రామకృష్ణారావు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ జిహెచ్ఎంసీ కేసు కూడా మీకు చెప్పాను. కాబట్టి దీనిలో గవర్నమెంటే కాకుండా గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఎలక్ట్రానిక్ రికార్డ్స్ పంపవచ్చును. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, మున్సిపాలిటీ ట్యాక్స్ సర్టిఫికెట్, all these things, e-seal, all these can be done by service providers also, like e-seva, mi-seva, kendra, vaatiki kuda adharti untundi. 6A matram gurtu pettukondi. Now coming to important topic, section 11 to 13 important. Section 11 says about the attribution of records, section 12 says about the acknowledgement of records, section 13 says about the dispatch and receipt of the electronic records. Maamoolu record lagane veetiki vilu enti anedi deentlo cheptaru. సో ప్లీజ్ రిమెంబర్, ఎట్రిబ్యూషన్ అనగా ఆపాదించుట, అంటే నువ్వు చేసినట్టే. ఎక్నాలజ్మెంట్ అనగా గుర్తించుట లేక రిసీవ్ చేసినట్టు చేసుకుంటా. డిస్పాచ్ అంటే పంపుట, రిసీట్ అంటే తీసుకుంటుంది, మీకు తెలిసింది. సో ఎట్రిబ్యూషన్ ఎప్పుడు వస్తుంది అంటే, నీకు ఎప్పుడు ఆపాదిస్తారంటే, వెన్ యూ సెండ్ ఎ మెసేజ్ ఆర్ ఎలక్ట్రానిక్ కార్డ్ బై యువర్ సెల్. ఒరిజినేటర్ అంటారు. ఒరిజినేటర్ ఎప్పుడైతే తను పంపిస్తే, లేదా తన యొక్క అథారిటీ వేరే ఎవరికైనా ఇచ్చి, ఎందుకంటే ముఖేష్ అంబానీ లాంటి వాడు ఆయన పంపలేడుగా. సో ఇఫ్ హీ గివ్స్ అథారిటీ టు సంబడి, ఎస్, అది కూడా ఒప్పుకుంటారు. మూడోది, ఎనీ ఎలక్ట్రానిక్ ఫామ్, ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే, మీకు సహజంగా అప్పుడప్పుడు ఏదన్నా మీకు కావాలంటే మనం ఫోన్ చేయగానే నెంబర్ 1 నొక్కండి, నెంబర్ 2 నొక్కండి, అది ఇది రైల్వే స్టేషన్లో రైలు వస్తుంది, ఇవన్నీ ఆటోమేటెడ్ ఇన్ఫర్మేషన్. ఈ మూడు రకాలుగా ఎట్లా పంపించినా సరే మీరు పంపించినట్టే లెక్క. సెక్షన్ 12 ఎక్నాలజ్మెంట్. సో పంపటం బాగానే ఉంది, ఎక్నాలజ్మెంట్ ఎట్లా తీసుకోవడం ఎట్లా అంటే, ఒకటి వేరే రకంగా ఏదైనా పద్ధతి లేకుండా ఉంటే, ఎక్నాలజ్మెంట్ మనం పోస్టులో పంపిస్తుంటాం, పంపించిన వెనకాల ఎక్నాలజ్మెంట్ ఫార్మ్ పంపిస్తాను, దాని అర్థం ఏంటి దీంట్లో మాకు సంతకం ఈ ప్రఫార్మ ఇవ్వండి. అలా లేకుండా ఉంటే, సపోజ్ ఒకటి కమ్యూనికేషన్, ఎస్ థ్యాంక్ యూ వీఆర్ రిసీవ్డ్ ఇట్ అన్నారు అనుకోండి, ఎక్నాలజ్మెంట్. ఏ థ్యాంక్ యూ జస్ట్ వీ రిసీవ్డ్ ఎనీ కమ్యూనికేషన్. దెన్ ఇంకొకటి కాండక్ట్, అంటే మీరు ఈమెయిల్ పంపించారు, వాట్సాప్ పంపించారు, ఒక టిక్ పడితే గుర్తు ఏంటి, ఎస్ అతనికి వెళ్ళింది, రెండు టిక్లు పడితే అతను చూశాడు, ఈమెయిల్లో కూడా సీన్ అని కూడా వస్తుంది. కాబట్టి దట్ ఈస్ ద కాండక్ట్. అలా చూసినా సరే దెన్ ఇట్ ఈస్ ఎక్నాలెడ్జ్మెంట్, సింపుల్గా చెప్తున్నాను. మూడోది రిసీట్ అండ్ డిస్పాచ్, టైమ్ అండ్ ప్లేస్ ఎలాగా. దానిలో ఏదైనా సిస్టమ్ ఉండే పడితే సిస్టమ్ జనరేట్ ఉంటుంది, అంటే కంప్యూటర్లోకి వెళ్ళగానే టైమ్ ఆఫ్ రిసీట్ పడింది అనుకోండి, ఎస్ ఓకే. అలాగే కొన్ని సందర్భాల్లో ఒరిజినల్ ఓనర్ ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఉంటారు, ఆయనకి మీరు మెయిల్ పెట్టారు, మెయిల్ పెట్టినప్పుడు డైరెక్ట్గా ఆయనకి వెళ్ళదు. సో హిజ్ ఆఫీస్ ఇస్ ఎల్స్వేర్ ఇన్ సియాటిల్, యుఎస్ఏలో ఉంటుంది. ఇక్కడ మొదట్లో ఢిల్లీ వెళ్తుంది, ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా చెక్ చేస్తారు, చేసిన తర్వాత ఆయనకి పంపిస్తారు. ఆయన ఎక్నాలజ్మెంట్ చేసినప్పుడే మీకు ఎక్నాలజ్మెంట్ అయినట్టంటే ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటారు, బిజినెస్ మెయిన్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది, మెయిన్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంటుంది, ఆయనకి మెడ్రాస్లో ఉన్న, కృష్ణపట్నంలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, మెయిన్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఇన్ బాంబే. సో ఆ ప్లేస్ ఆఫ్ బిజినెస్ మీ ఎకనాలజ్మెంట్ చూస్తే వచ్చినట్టే లెక్క. సపోజ్ కొంతమంది క్యాప్ జెమిని లేకపోతే రకరకాలు ఉంటారు, వాళ్ళకి
ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే వాళ్ళకి ఇక్కడ మన దగ్గర ఆఫీసులు ఉన్నాం, ఇతర దేశాల్లో బ్రహ్మాండం కూడా అలాంటప్పుడు వాళ్ళకి ఆఫీసు లేదు అనుకున్నప్పుడు ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, అక్కడ నుంచి ఎక్నాలజ్మెంట్ వచ్చినా సరిపోతుంది. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అనగా ఏమంటే నార్మల్గా యూజువల్ ప్లేస్ అంటే మేము ఇప్పుడు రిజిస్టర్ చేస్తారు, కంపెనీ రిజిస్టర్ చేసినప్పుడు ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనే కాలం ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు, బాంబే అంటే బాంబే అడ్రస్ పంపించి అక్కడి నుంచి మనకు వస్తే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎక్నాలజ్మెంట్, రైట్. సో ఈ ఎక్నాలజ్మెంట్ మీద జనరల్గా ఎక్కువ గొడవలు అవుతా ఉంటాయి, కేసు లాగా ఉంటుంది. పిఆర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ త్రూ ఇట్స్ రిప్రజెంటేటివ్ ఏదో ఉన్నాడు, అతని పేరు గుర్తులేదు కానీ ప్రభాకర్ సింగ్ అనుకోండి, ప్రభాకర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా రిపోర్టర్ 2006. దీనిలో ఏంటంటే పిఆర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళు కోల్ యాక్షన్లో మాకు కోల్ కావాలని చెప్పి ఆ కోల్ కోసం టెండర్ వేశారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఇంత కట్టాలని ఆ కంపెనీ వాళ్ళు అన్నారు, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోల్ డిపార్ట్మెంట్ అన్నారు. అన్న తర్వాత మన వాళ్ళు దానికి కావాల్సినటువంటి ఫుల్ అమౌంట్ చెక్ పంపించారు, చెక్ ఇట్ వాస్ ఆనర్డ్ అంటే చెక్ గవర్నమెంట్ తీసుకుంది. కానీ సడన్గా ఒక రోజున డ్యూ టు టెక్నికల్ రీజన్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు సప్లై ద సో కాల్డ్ కోల్ టు యూ అని చక్కగా శ్రీముఖం వచ్చింది. అండ్ దే డిడ్ నాట్ యాక్సెప్ట్. ఎస్, మీరు యు హ్యావ్ ఎక్నాలెడ్జ్. ఎలా ఎక్నాలెడ్జ్ చేశారు? త్రూ కంప్యూటర్. ఎస్, యు హ్యావ్ ఎక్నాలెడ్జ్ ఆన్ సో అండ్ సో డేట్ వచ్చింది కాబట్టి యువర్ రెస్పాన్స్, యూ హ్యావ్ టు గివ్ ఇట్. సో సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది, సుప్రీం కోర్టులో ఖచ్చితంగా చెప్పాను, వన్స్ యూ హ్యావ్ ఎక్నాలెడ్జ్డ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు సెండ్ ది సో కాల్డ్ కోల్. ఇది కోల్ స్కామ్ చాలా గొడవలే, దానివల్ల ఇది వచ్చింది. ఎనీవే ఎక్నాలజ్మెంట్ అనేది ఇక్కడ ప్రూవ్ అయింది కాబట్టి కేసులా మంచి కేసులా ఇది, మీరు గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 11, 12 and 13 అట్రిబ్యూషన్ ఎక్నాలజ్మెంట్ డిస్పాచ్ అండ్ రిసీట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. సో కాబట్టి కాగితం ప్రకారం ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ పంపించినా సరే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ పేపర్, రైట్. సో ఇది తెలుసుకోండి, రోజుకో కేసులో అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే, ఎందుకంటే మీకు ఇనీషియల్ స్టేజ్ కాబట్టి కేసు లాస్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, స్లోగా ఒక్కొక్కటి అర్థం చేసుకుందాం. ఎనీవే విల్ స్టాప్ హియర్, థ్యాంక్ యూ.